హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి, కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాల కోసం జాతీయ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2021 రాష్ట్ర స్థాయి ర్యాంకులను నిన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు రిలీజ్ చేయడం జరిగినది. ముందుగా విద్యార్థిని విద్యార్థులకంతా నేను ఎవరైతే నేను ఇచ్చిన అనాలసిస్లు ఎక్స్పెక్టేషన్స్కు తగ్గి ఎవరైనా ఇబ్బందిగా పడి ఉంటే అందరికీ పేరు పేరున సారీ చెప్తున్నాను, క్షమాపణలు చెప్తున్నాను. వాళ్ళందరికీ పేరు పేరున నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అనాలసిస్ అనేది చేసేటప్పుడు మా పరిధిలో వీలైనంత వరకు విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము అనాలసిస్ చేయడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి అనాలసిస్ అనేది ఇంచుమించు కరెక్ట్గా ఉండొచ్చు, లేదా కొద్దిగా వ్యత్యాసం కూడా ఉండవచ్చు. ఎవరు అనాలసిస్ చేసినా మనం ఫిగర్స్తో సహా కరెక్ట్గా చెప్పడం అనేది జరగదు. ఇంచుమించు తేడా అనేది ఉంటుంది. కావున విద్యార్థిని విద్యార్థులు నా పరిధిలో నేను నాకు తెలిసినంత నేను గ్రౌండ్ లెవెల్లో నేను ఏదైతే వర్క్ చేశానో దానికి అనాలసిస్ నీటిపై ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన మార్కులకి ఓపెన్ కేటగిరీలో మార్కులు అనేటివి కాస్త డిఫరెన్స్ వచ్చాయి. నేను అబౌవ్ 500-490 వరకు ఓపెన్ కేటగిరీలో ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఓపెన్ కేటగిరీలో దాదాపు 525 వరకు నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా బీసీలలో 470 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 420 వచ్చిన ఎస్సీ విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. 390 మార్కులు వచ్చిన ఎస్టీ విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. మా అమ్మాయి కూడా ఈసారి నీట్ రాయడం జరిగింది. ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పలేదు. 495 మార్కులు ఓసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఉంది. నేను కూడా నా అనాలిసిస్లో చాలా వరకు పిల్లలందరినీ ఎంక్వైరీ చేయటము, చాలా కళాశాలలో ఎంక్వైరీ చేయటం, గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేశాను. కానీ మా అమ్మాయికి కూడా ఈ ర్యాంకులు చూసి మేము కూడా చాలా బాధపడ్డామని విద్యార్థిని విద్యార్థులకంతా తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మేము చేసిన లెవెల్లో నేను ఇన్ని మార్కులకు వస్తాయని చెప్పడం జరిగింది. తెలంగాణలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ర్యాంకులు అనేటివి ఎక్స్పెక్టేషన్స్కి మించి ర్యాంకులు అనేటివి రావడం జరిగింది. కానీ గత సంవత్సరంతో పోలిస్తే 15-20 మార్కుల కటాఫ్ అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా తగ్గిందనే మాత్రం చెప్పగలను. గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే కూడా ఈ సంవత్సరం ర్యాంకులు 400 ర్యాంకులు తగ్గాయని మాత్రం మీ అందరికీ చెప్పగలను. కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా బాధపడకండి. మీరు అనాలసిస్, నేను చెప్పేది ఏమిటంటే యూట్యూబ్లో మేము విద్యార్థులకి చాలా వీలైనంత వరకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను అనాలసిస్ ఇవ్వడం జరిగింది. వ్యూస్ కోసం కానీ, డబ్బుల కోసం కానీ, ర్యాంకుల కోసం కానీ, సబ్స్క్రైబర్స్ కోసం కానీ మేము అనాలసిస్ అయితే నేనైతే చేయట్లేదు. ఇప్పటివరకు నాకు 6,000 మంది సబ్స్క్రైబర్స్ దాటారు. వ్యూస్ కూడా దాదాపు 400,000 వ్యూస్ పైనే దాటాయి. కానీ ఇప్పటివరకు నాకు కూడా 1 రూపాయి అయితే యూట్యూబ్ నుండి నేను అందుకోలేదు. వ్యూస్ కోసం చెప్పేవాళ్ళు, సబ్స్క్రైబర్స్ కోసం పిల్లల్ని మోసం చేసేవాళ్ళు వేరే రకమైన ఉంటారు. నేను తిరుపతి పట్టణంలో నాతో కూడా నా సర్కిల్లో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. నాతో కూడా ప్రతిరోజు వాకింగ్ చేసేవాళ్ళు కావచ్చు, నాకు తెలిసిన అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, పిహెచ్డి సీనియర్ ప్రొఫెసర్స్ కావచ్చు, చాలామందితో నాకు స్నేహాలు ఉన్నాయి. మా పాప కూడా ఈసారి నీట్ ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు నాలెడ్జ్ లేకుండా, సబ్జెక్ట్ తెలుసుకోకుండా విద్యార్థులను మోసం చేయటం అనేది జరగదు. దాదాపు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి విద్యార్థులు కూడా ఈరోజు ఆన్లైన్లో
మనకి ఏ విషయంపైన తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. ఈరోజు అంత అమాయకులు ఎవరూ లేరు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు గూగుల్ కొట్టారంటే ఇన్ఫర్మేషన్ మీకు ఎంత కావాలంటే అంత వస్తుంది. కానీ కొన్ని కొన్ని సందేహాలు, కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి. నేను విద్యార్థులకి నా వల్లనైనంత మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో, నా వల్లనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో విద్యార్థులకి ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, నీట్ కావచ్చు, పీజీ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క అడ్మిషన్స్ పైన వాళ్ళకున్న క్లారిటీ కానీ, విద్యార్థులకున్న డౌట్స్ కానీ, సందేహాలు కానీ నేను నివృత్తి చేయడం జరిగింది. ఎంతోమంది ఇంటర్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ విద్యార్థులు కావచ్చు, నేను ఇచ్చిన సలహాలు, సూచనలు తీసుకుని చాలామంది అప్రిషియేటం చేయటం జరిగింది. నా పక్కన ఉన్న సర్కిల్లో, తిరుపతిలో ఉన్న చాలామంది లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి మీరు ఇన్ఫర్మేషను, మీరు 10 మంది విద్యార్థులకి సహాయం చేస్తున్నారు, చాలామందికి ఇన్ఫర్మేషన్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పిన వారే తప్ప, మీ వీడియోలు బాగలేదు, మీరు విద్యార్థులను మోసం చేస్తున్నారు, మీరు విద్యార్థులకి తప్పు చెప్తున్నారు అని ఏ ఒక్కరు కూడా అనే పరిస్థితి లేదు. మనం గాన, నేను గాన ఏదైనా వీడియోల్లో తప్పు గాన చెప్పినట్లయితే నా పక్కన ఉన్న నా స్నేహితులే, నా యొక్క తెలిసిన వాళ్ళే, మా ఫ్రెండ్సే అందరూ నన్ను ద్వేషించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి నేను విద్యార్థులకు మాటిస్తున్నాను. నా వల్లైనంత సహాయం విద్యార్థులకు చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం విద్యార్థులను మోసం చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉండొచ్చేమో కానీ, నాకు వీలైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను యూట్యూబ్లో విద్యార్థులకి వీడియోలు చేస్తున్నాను, వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కాకుండా మనం గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులు ఎంత కామెంట్స్ ఎక్కువ చేస్తే మాకు కూడా అంత నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకున్న డౌట్స్ ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తే అంత నాలెడ్జ్ మేము కూడా గెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ కూడా కొన్ని కొన్ని విషయాలు కరెక్ట్గా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఏ పాలసీ కింద, ఏ బేసిస్ కింద రిజర్వేషన్ అనేది ఎలా ఇస్తుంది, ఇప్పటికి కూడా ఈడబ్ల్యూఎస్పై ఒక క్లారిటీ అనేది లేదు. గత సంవత్సరం వరకు రిజర్వేషన్లన్నీ ఇచ్చేసాము కానీ ఈడబ్ల్యూఎస్ పైన కరెక్ట్ క్లారిటీ లేదు. 10% విద్యార్థులకి మనకి ఈడబ్ల్యూఎస్ ఫెసిలిటీ ఉన్నది. ఓసీ విద్యార్థులకి గవర్నమెంట్ కళాశాలలు మరియు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది. ప్రైవేటు కళాశాలలు ఈడబ్ల్యూఎస్ ఇచ్చేందుకు ప్రధాని మోడీ గారు ప్రయత్నించారు, కానీ ఒక ఎస్సీ విద్యార్థి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కావున విద్యార్థిని, విద్యార్థులు ఎవరు కంగారు పడకండి. ఇప్పుడు మనకి నీట్ ఫలితాలు జస్ట్ విద్యార్థుల సమాచారం కోసమే ఈ నీట్ ఫలితాలు అనేటివి రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేయటం జరిగింది. మీకు మొదటి కౌన్సిలింగ్ తర్వాత, మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ తర్వాత మీకు మీ మెరిట్ జాబితాను విడుదల చేయటం జరుగుతుంది. కావున విద్యార్థులు, విద్యార్థులంతా మీరు మొదటి కౌన్సిలింగ్ తర్వాత, మీ సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత మీకు మెరిట్ జాబితా విడుదల చేయటం జరుగుతుందని చెప్పేసి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం విసీ గారైనటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ గారు నిన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించడం జరిగింది. ఇదే విషయం మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి విద్యార్థిని, విద్యార్థులంతా మొదటి కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మొదటి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు అందరికీ వీడియో రూపంలో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మొదటి కౌన్సిలింగ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ల పరిశీలన అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ రీజన్స్లో, అంటే ఎస్వియు రీజన్ పరిధులు మరియు ఏయు రీజన్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధులు, మీ యూనివర్సిటీ పరిధులు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, దాంట్లో వచ్చేసి రీజన్ ర్యాంక్ ఎంత, కేటగిరీ ర్యాంక్ ఎంత, గర్ల్స్ కోటా ఎంత అనేది ఖచ్చితంగా మీకు మెరిట్ జాబితా అనేది విడుదలవుతుంది. అప్పటికి కానీ విద్యార్థులకి ఒక క్లారిటీ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఏరియాల్లో మార్క్స్ ఎక్కువ వచ్చిండవు. జనరల్గా అయితే కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ మెరిట్ ర్యాంకులు అనేటివి రావడం జరుగుతుంది. రాయలసీమ విద్యార్థులకి ర్యాంకులు అనేటివి కొన్ని తక్కువ రావడం జరుగుతుంది. మొదట ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు ఎక్కువ మంది ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉంటారని నేను అంచనా వేస్తున్నాము. గత
మనం ప్రీవియస్ రికార్డ్స్ను కూడా చెక్ చేసినట్లయితే ఎక్కువ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులకి ఎక్కువ ర్యాంకులు రావడం జరుగుతుంది. కావున విద్యార్థిని విద్యార్థులంతా మొదటి కౌన్సిలింగ్కి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత మీ మెరిట్ జాబితా రీజన్ ప్లస్ వచ్చేసి కేటగిరీ ర్యాంకు తర్వాత వచ్చేసి గర్ల్స్ కోటా ర్యాంక్ అనేది సపరేట్గా మనకి ఇవ్వటం జరుగుతుంది మెరిట్ లిస్టులో. ఇవన్నీ వచ్చిన తర్వాత విద్యార్థులకి మనకి సీటు వస్తుందా రాదా అనే ఒక నిర్ణయానికి అయితే రావచ్చు. కావున విద్యార్థిని విద్యార్థులంతా ఎవరైనా మీకు సందేహాలుంటే దయచేసి మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళవలసిన వాళ్ళు కానీ సీటు మాకు రాదు అనుకునే వాళ్ళు కానీ ఖచ్చితంగా మీరు ఆ లాంగ్ టర్మ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు సీటు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో అప్లై చేసుకొని సీటు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ మీరు ఎంబీబీఎస్ కళాశాలలో మీరు జాయిన్ అయ్యేందుకు మీరు ప్రయత్నించవచ్చును. కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా డిసప్పాయింట్ కావద్దండి. ముఖ్యంగా నా వల్ల ఎవరైనా కానీ డిసప్పాయింట్ అయి ఉంటే అందరికీ సారీ చెప్తున్నాను. మీకు ఎప్పటికప్పుడు ఈ నీట్ ఫలితాలపైన కౌన్సిలింగ్ పైన రిజిస్ట్రేషన్ పైన నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను కూడా. కావున మీ సందేహాలను కూడా నా కామెంట్స్లో పెట్టచ్చు. ఒక్కొక్కసారి కామెంట్స్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వ్యూవర్ గమనించాలి. కామెంట్లో నేను చాలామందికి రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి వీడియో ఫుల్గా చూడండి. మీ సందేహాలను నేను వీడియోలోనే ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు కామెంట్లో వాళ్ళు ఇచ్చే కామెంట్కి సింపుల్గా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. కానీ ఆ సింపుల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక విద్యార్థి ఈడబ్ల్యూఎస్ గురించి డౌట్ అడిగాడు. 523 మార్కులు వచ్చింది, ఈడబ్ల్యూఎస్ ర్యాంకు మనకి సీటు వస్తుందా రాదా అని నేను చెప్పాను. ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి అతనిని మీకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. పక్కన ఏ కేటగిరీ సీటు వస్తుందా అనేది విద్యార్థి అడగడం జరిగింది. 523 మార్కులకి ఏ కేటగిరీ సీటు వస్తుందా అని అడగడం జరిగింది. దానికి ఇంకొక విద్యార్థి నేను ఇచ్చిన రిప్లైకి ఏ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఉండదని ఆ అబ్బాయి సమాధానం చెప్పడం జరిగింది. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే మీకు కామెంట్స్ రూపంలో నేను ఫుల్గా అయితే ఒక్కోసారి టైం ఉండదు, అందరికీ సమాధానాలు చెప్పే పరిస్థితి ఉండదు. సింపుల్గా మీరు ఇచ్చిన మార్క్స్కి మీకు సీటు వస్తుందా రాదా అనేది మాత్రమే నేను చెప్పగలుగుతాను. సీటు వస్తుందంటే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను, రాలేదు కష్టం అనుకుంటే డిఫికల్ట్ అని నేను పెట్టడం జరుగుతుంది. ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేంత కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. కావున విద్యార్థులంతా అర్థం చేసుకోవాలి. కావున మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తానని ప్రామిస్ చేస్తూ ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.